శ్రీమదాంధ్ర మహాభారతము సభాపర్వము ద్వితీయాశ్వాసము కృతికర్త నన్నయ్య పట్టారకుడు పఠిస్తున్న రంగరాజు పద్మజ అందరికీ నమస్కారములు. ఇంకనైనా ఉపేక్షింపక ఈ దుష్టద్యూతంబు వారింపుమని నా పుత్ర స్నేహంబున ఎద్దియుం చేయునది నేరక ధృతరాష్ట్రుండు మిన్నకుండే అంత విదురుండు దుర్యోధనునకు అభిముకుండే ఇట్లనియే. ఇంకా అశ్రద్ధ చెయ్యక ఈ దుర్మార్గపు జూదాన్ని ఆపు అని అనగా పుత్రుల మీద మమకారంతో ఏమీ చేయటానికి తోచక ధృతరాష్ట్రుడు ఊరుకున్నాడు. అప్పుడు విదురుడు దుర్యోధనుని వైపు తిరిగి ఇలా అన్నాడు. విశేషం ఏమిటంటే, విదురోపదేశాన్ని వినకుండా ధృతరాష్ట్రుడు ఉపేక్ష వహించాడు. ఇది మాయాద్యూతం కంటే మహాపకారం చేసింది కౌరవులకు. న్యాయంబు విడిచి సౌ బలు మాయాద్యూతమున పాపమతివై భరతాం నాయములగు పాండవేయుల శ్రీ ఇమ్మై కొనిన నిన్ను చీగనరేయొరుల్. న్యాయం వదిలి శకుని మాయాద్యూతంతో పాపబుద్ధి కలవాడివై భరత వంశం వాళ్ళైన పాండవుల సంపద ఈ విధంగా అపహరిస్తే ఇతరులు నిన్ను చీకొట్టారా? విశేషం అంటే, ప్రజలు చీకొట్టే కారణాలు ఇందులో ఆరు చెప్పబడుతున్నాయి. అన్యాయంగా మాయతో పాపబుద్ధితో పాండవ సంపదను హరించడం, పాండవులు భరత వంశం వారు కావటం చేత ధర్మాత్ములే కాక దాయాదులు స్వీయ వంశం వారే కావడం, దాని వలన తమ వారినే తాము నిలువు దోపిడీ చేసినట్లు కావడం, అన్నదమ్ములను శత్రువులుగా భావించడం, పాండవ వినాశనం స్వీయ నాశనం కాదని అవివేకంగా భావించడం, ఉత్తమ వంశజులు ఆచరించవలసిన ఉదాత్త చర్య మాయాద్యూతం కాకపోవడం, అపహరణ భావం అధర్మ మూలం కావడం విదురుడి వివేకానికి ఈ హితవు విశిష్ట తార్కాణం. కథాంశం: ధృతిమంతుల భుజ విక్రమజిత శత్రుల పాండువే పాండవేయ సింహులను మదోద్ధితమై పరాజితుల చేసితి వారల కిట్లు నికృతు సేయుట లగ్గే. ధైర్యవంతులు భుజ పరాక్రమం చేత శత్రువులను జయించిన వాళ్ళైన పాండవ శ్రేష్ఠులను పెచ్చు పెరిగిన పొగరుతో జూదంలో ఓడిపోయేటట్లు చేశావు, వాళ్ళని ఇలా మోసం చేయటం మంచిదా? విశేషం ఏమిటంటే, విదురుడు ఉపయోగించిన ధృతిమంతులు భుజ విక్రమజిత శత్రులు పాండవేయ సింహులనే పదాలు మూడు పాండవుల శక్తి సామర్థ్యాలను రానున్న ప్రమాదాలను ధ్వనింపజేస్తున్నాయి. ఉత్తర పదంగా ఉండే సింహపదం సామాన్యంగా శ్రేష్టవాచకమే, కానీ ఇక్కడ ఆ పదం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది, ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది. ఒకవేళ వంచించి కొట్టినా సింహాన్ని దెబ్బ కొట్టడం మంచిదా ఆలోచించుకోమనే భావాన్ని స్ఫురింపజేస్తున్నది. కథాంశం: అనిన విని విదురన కలిగి దుర్యోధను ఇట్లనియే. అనగా విని దుర్యోధనుడు కోపించి విదురుడితో ఇలా అన్నాడు. పరుల గుణం బులు పలుమారు కీర్తింతు పక్షంబే పలుకుదు పాండవులకు ధార్త రాష్ట్రుల సంతతంబు నిందింతువు కుడిచిన చోటికి కూర్పవెప్పుడు ఉచ్చంగతలమున ఉగ్ర విషోరగంబున్నట్లు నీవు మా యొద్దనునికి పరుల సంపద సుఖోపాయ బలంబున కొనుట భూపతులకు గుణము కాదే. అడుగకయును గర్జమది ఇప్పుడే ఇసు చెప్పు అతని కాడదగిన అది ఎనన్ను నిట్టునట్టునగ నేల నీయుమ్ముల నుండు బుద్ధి చెప్పకుండు మాకు. శత్రువుల గుణాలనే నీవు పలుమారు పొగుడుతావు, పాండవ పక్షాననే పలుకుతావు, ధృతరాష్ట్రుని పుత్రులను ఎల్లప్పుడూ నిందిస్తావు, తిన్నే ఇంటికి ఎన్నడూ అనుకూలంగా ఉండవు. నీవు మా వద్ద ఉండటం ఒడిలో భయంకరమైన విషసర్పం ఉన్నట్లే. శత్రు సంపదను సులభోపాయంతో గ్రహించడం రాజుల సహజ స్వభావమే కదా. స్నేహితుడు అడగకుండానే ఇది చేయదగునని చెప్పవచ్చు, కానీ నీవు నన్ను ఈ విధంగా చేశావు ఆ విధంగా చేశావు అని తప్పులనటం ఎందుకు? నీ హద్దుల్లో నీవు ఉండు, మాకు బుద్ధులు చెప్పవద్దు. విశేషం ఏమిటంటే, విదురుని హితం దుర్యోధనునికి ఎంత వేగట్టుగా ఉందో ఈ పద్యం వ్యక్తం చేస్తుంది. దుర్యోధనుడు ఈ విధంగా విదురుణ్ణి నిందించి వివేకహీనుడు అని నిరూపించుకున్నాడు. హితం చెప్తే స్నేహితుడు చెప్పాలని ఎత్తిపడిచాడు. విదురుడు తనకు విరోధిని బహిరంగంగా నిందించాడు. హితుణ్ణి హితుడిగా గుర్తించే వివేకాన్ని కోల్పోయి
శకునిని హితుడిగా భావిస్తున్న దుర్యోధనుడిని చూసి విదురుడు విసుక్కున్నాడు. హితుడుగా అతన్ని మందలించకుండా ఉండలేకపోయాడు. అందుకే మళ్ళీ మాట్లాడుతున్నాడు, నిజానికి తాను కౌరవహితాన్ని కోరేవాడు కాబట్టి. కథాంశం అనిన విదురుండిట్లనియే అనిగా విదురుడు ఇలా అన్నాడు. చెడగరపు వారు చెల్లులుంగడుకొని నీ ఎట్టి వారి కర్జంబులు చెప్పడు వారుగాక, నీకున్మడవక మా ఎట్టి వారి మాటలు కొరయే. చెడిపోయేటట్లు చెడ్డ బుద్ధులు చెప్పేవాళ్లే నీకు స్నేహితులు. నీ వంటి వాడికి కర్తవ్యాలు చెప్పేవాళ్ళు, మా వంటి వాళ్ళ మాటలు నీ పట్ల వ్యర్థాలవుతాయి కానీ ప్రయోజనకరాలవుతాయా? విశేషం ఏమిటంటే హితాన్ని చెప్పేవాడే హితుడు, స్నేహితుడు. చెడు చెప్పేవాడు హితుడిలా తోచే అహితుడు. దుర్యోధనుడు అహితులను స్నేహితులుగా చేసుకున్నాడు, వారి పన్నాగాలు మన్నించాడు, హితులను విరోధులుగా భావిస్తున్నాడు. ఇది అతనిలోని విపరీత బుద్ధి. దాన్ని విదురుడు అతిక్షిపించాడు, కానీ దుర్యోధనుడు వినడు. ప్రియము పల్లికెడు వారిని పెద్ద మెత్తుర ప్రియం బొను విపథ్యం బునైన పలుకు వినగనొల్లరు, కావున వేడుకదాని పలుకరెవ్వరు ఉత్తమ ప్రతిఫలయ్యూ. వినటానికి ఇంపుగా ఉండే మాటను పలికే వాళ్ళనే ఎక్కువగా మెచ్చుకుంటారు. మేలు చేసేదైనా వినటానికి ఇంపుగా ఉండని మాటను వినటానికి ఎవరు ఇష్టపడరు. అందుచేత గొప్ప ప్రతిభావంతులు కూడా అలాంటి కటువైన మాట చెప్పరు. విశేషం ఏమిటంటే హితం మనోహరిచ దుర్లభం వచ వంటి హితోక్తుల పక్క నిలవదగిన రుచిరార్థ సూక్తి ఇది. కథాంశం మొదలన ప్రియమయ్యును తుది కరంబు పద్యమగు పల్కు ప్రియల్ ప్రియులందు బలిమినైన పలుక వలయు మో మోడ కయులసి ఎట్టి వాడు తగు సహాయుండు భూవల్లభునకు. మొదట వినటానికి ఇంపు కానిదైనా చివరకు మేలు చేసే మాటను ఇష్టులైన వాళ్ల చెంత చేరి మొగమాటమేమి లేకుండా బలవంతంగానైనా చెప్పాలి. అలాంటి వాడే రాజుకు తగిన సహాయం చేసేవాడు. విశేషం ఏమిటంటే విదురుని హితవాక్యాలు దుర్యోధనానికి ఎలా ఉన్నా లోకానికి మాత్రం శిరోధార్యాలు. కథాంశం ఏను సపుత్రకుండైన వైచిత్ర వీరు కార్యంబున కీతుండనైన గడుదు అట్టే నన్న అన్యదా బుద్ధినుల్లక పలికిది పాండవులతోడి విగ్రహంబులగ్గు కాదని చెప్పి విదురుండు విగత వచనుండయుండే అంత శకుని ధర్మనందనునకిట్లనియే. నేను పుత్రులు గల ధృతరాష్ట్రునికి మేలు కోరేవాణ్ణి, నన్ను వేరొక విధంగా అర్థం చేసుకున్నావు, త్రోసిపుచ్చి మాట్లాడావు, పాండవులతో వైరం మంచిది కాదు అని విదురుడు మౌనం వహించాడు. అప్పుడు శకుని ధర్మరాజుతో ఇలా అన్నాడు. విశేషం అంటే ఏ నపుత్రకుండనయ్యు అని పాఠాంతరం కొన్ని ప్రతులలో ఉంది. ఇది కూడా గ్రహించదగిన పాట. నాకే విధమైన స్వార్థం లేదు అనే అర్థంలో విదురుడు ఇలా అనటం ఉచితమే. ప్రస్తుత పాఠం కూడా సార్థకమే. విదురుడు మహామంత్రి స్థానంలో ఉన్నాడు. అతడు రాజును రాజ్యాన్ని రక్షించాలి. రాజు పుత్రవంతుడైతే వాళ్లను కూడా రక్షించే ఉపాయం ఆలోచించడం అతని కర్తవ్యం. అందువల్ల విదురుడు దుర్యోధనాదుల యోగక్షేమాలను గూర్చి మాట్లాడాడు. అది రాజ్య వ్యవస్థ తెలిసిన ఉచిత జ్ఞునికి తెలియదగిన అంశం. దుర్యోధనుడు విదురుణ్ణి అపార్థం చేసుకున్నాడు, నిందించాడు, కానీ అతనికి కూడా హితవు చెప్పడం తన ధర్మమని విదురుడు భావించాడు. నిండు కొలువులోనే వివరించి చెప్పాడు. మారు మాట్లాడని ధృతరాష్ట్రంలో తాను కూడా నిర్లిప్తుడైనాడు. హితవు చెప్పని దోషం అతనికి కలగదు. హితవు పాటించని దోషం ధృతరాష్ట్ర దుర్యోధనులదే. కపట వర్తనల నడుమ కటకట పడుతున్న ధర్మస్వరూపుడు విదురుడు. కథాంశం ఎల్ల ధనం బునోటుబడి తిందు కులేశ్వర ఇంక ఒడ్డగా మొల్లము నాకు చూపుమని ముందట సారలు ద్రోచియాడగా వల్లకయున్న సౌబలునకున్నత చిత్తుడు ధారుణీతలం బెల్లను నొడ్డి ఓటుబడి ఎన్ బలవద్ వ్యసనాభిభూతుడై. ఓ చంద్రవంశపు రాజా, ధర్మరాజా, ఉన్న సంపదనంతా ఓడిపోయావు. ఇంకా పందెం ఒడ్డడానికి నాకు ధనం చూపని సారలు ముందర పడవేసి ఆట మానిన శకునికి గొప్ప మనసు గల ధర్మరాజు బలమైన జ్యూత వ్యసనానికి లొంగిపోయి రాజ్యాన్నా అంతా ఒడ్డి ఓడిపోయాడు. ఇట్లు దేవభోగ బ్రాహ్మణ వృత్తులు దక్క తక్కిన మహీతలంబును బ్రాహ్మణులు దక్క సర్వ ప్రకృతి జనులను
రాజపుత్రులు నొక్కొక్క ఎడ్డున నొడ్డి ఓటుబడి వెండియు. ఈ విధంగా దేవాలయాల్లోని దేవుళ్ళ ధూప దీపాలంకార నైవేద్యాలకు బ్రాహ్మణుల జీవనోపాధికి దానాలుగా ఇచ్చిన భూములు తప్ప, తక్కిన భూమిని బ్రాహ్మణులు తప్ప సామాన్య జనులందరినీ రాజపుత్రులను ఒక్కొక్క పందెంలో ఒడ్డి ఓడిపోయాడు. మళ్ళీ అందరికీ నమస్కారం.